త్రివార్తలకు స్వాగతం. ధనుర్మాసం సందర్భంగా తణుకులో గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి ఆలయ ముఖ మండపం వద్ద దీపాలతో అలంకరించారు. స్వామివారి శంఖు చక్ర గుర్తులు ఆయుధాలను సైతం దీపాలతో అలంకరించడంతో ఆలయం దేదీప్యంగా వెలుగొందుతోంది. అధిక సంఖ్యలో భక్తులు ఈ దీపోత్సవంలో పాల్గొన్నారు. చూడండి చూడండి అంతే आधारम सर्व विद्याराम अहेग्रोपास्मे श्रीलक्ष्मी वल्लभारम विक्रम मुनिमज्जिमाम अश्वथाचार्य पर्यंत वंदे गुरु परंपरा ओम नमो वेंकटेशाय. తెలుగు పాటలో వేయి చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి సహస్రదళ తులసిదళార్చన జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం సహస్ర దీపోత్సవం కార్యక్రమం జరిగిందండి. అలాగే స్వామివారి ధనుర్మాసోత్సవాల్లో భాగంగా భక్తులందరూ పాల్గొని ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని పెనుమంట మండలం మాలమూరు గ్రామంలో శ్రీ పల్లాలమ్మ అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలాగా ఆశీర్వదించాలని మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆదివారం శ్రీ పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు పురస్కరించుకుని ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం పట్ల కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. జాతర సందర్భంగా దేశ విదేశాల నుండి వచ్చిన బంధుమిత్రులతో ఆలమూరు గ్రామంలో సందడి నెలకొంది. ఆదివారం రాత్రి భారీ ఎత్తున వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పరిసర గ్రామాల నుంచి వచ్చే రక్షణ కల్పించేందుకు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా జాతర మహోత్సవం నిర్వహించేందుకు 150 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. గ్రామానికి నలువైపులా పెద్ద ఎత్తున స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసి గ్రామానికి అటు ఇటు 2 కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలు అమ్మవార్ల కటౌట్ అలంకరణతో జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజుతో పాటు రాజమండ్రి రూడా చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర యోగ సంఘ అధ్యక్షుడు చెరుకువాడ నరేష్ రాజు, పెనుమంట్ర ఎంపీపీ కరి వెంకటనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కరి గౌరీ సుభాష్ని, గ్రామ సర్పంచ్ మేడపరెడ్డి వెంకటరమణనాథ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధనుర్మాస ప్రారంభం కాగానే హరిదాసుల శ్రీరామనామ సంకీర్తనల గంగిరెద్దుల విన్యాసాలు లోగిల్లో ముగ్గులు అనునిత్యం కనిపిస్తూనే ఉంటాయి. హరిదాసులు కాలక్రమేణ అంతరించిపోతున్నారనే చెప్పుకోవాలి. మారిన ఆధునిక టెక్నాలజీ అలవాటుతో కాలినడక నడిచే ఓపిక లేక పూర్వం నుండే వస్తున్న సాంప్రదాయాలకు చెల్లి చీటి పెట్టేందుకు వెనకడ్డం లేదు. ఈ క్రమంలోనే అలవాటైన హరిదాసులు మాత్రం మానుకోలేక మోటార్ వాహనాలపై మైకులు పెట్టి గ్రామంలో తిరుగుతున్నారు. అయినా పూర్వం నుండి వచ్చిన ఆచార ప్రకారం కాలినడక నడవాలనే ఉద్దేశంతో పొలమూరు మామూడూరు గ్రామంలో ఇరగవరానికి చెందిన జ్యోతుల మహాశివుడు హరిదాసు శ్రీరామనామ కీర్తనలతో ఆరాధిస్తున్నాడు. తన పిల్లలు మాత్రం ఈ సంకీర్తన చేసేందుకు మొగ్గు చూపడం లేదని నాతోనే స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు. పొలమూరులో కలిదిండి సూర్యనారాయణరాజు జ్ఞాన విజ్ఞాన కళావేదిక వద్ద 35వ సంక్రాంతి యువజనోత్సవాలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి మావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మావు మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగానే యువజన సంఘ ఆధ్వర్యంలో
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలు పేకాట కోడి పందాలు వంటి జూద క్రీడలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని, ఈ పోటీల్లో మత్తు పదార్థాలను మాదక ద్రవ్యాన్ని అరికట్టాలని, యువత భవిష్యత్తును కాపాడాలని నినాదంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. సాంస్కృతి సాంప్రదాయం ఐక్యత అనురాగాలకు ప్రత్యేక సంక్రాంతి పండుగని, కుల మత వర్గాలను ఏకం చేసే పండుగను సంతోషంగా జరుపుకునేందుకు గ్రామ వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలు 11-12 తేదీల్లో పొలమూరు హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించినట్లు తెలిపారు. మహిళలకు పండుగ 3 రోజులు గ్రామ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు జరుగుతాయని, పిల్లలకు కళావేదిక వద్ద పండుగ 3 రోజులు ఆటల పోటీలు జరుగుతాయని, ప్రస్తుత బిజీ జీవనంలో విద్యార్థులు ప్రజలు ఆటంకాలకు దూరంగా ఉన్నారని, వారిలో మానసిక ఉల్లాసం పెంపొందించడానికే ఈ పోటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చీకటి జీవోలు రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ ఆచరణించి వర్గ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసి జీవో నెంబర్ 1 కాగితాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆచరణించి వర్గ ఎస్సీసీఎల్ నాయకులు వీర నరసింహమూర్తి మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి జీవోలను ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల ఓటు నొక్కేందుకు, భావ ప్రజ్ఞ స్వేచ్ఛను హరించేందుకు జీవో నెంబర్ 1 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇది దుర్మార్గమని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పెనుగొండ మండల అధ్యక్షులు వెలిచెట్టి బాబురాం ప్రసాద్, పోడూరు మండల అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాజు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఆచరణీయుర్గ తెలుగుదేశం నాయకులు వేగల బులిరామరెడ్డి, గణపతి రెడ్డి రాంబాబు, గంధం వెంకటపతిరాజు, తదితరులు రాజారెడ్డి, యువత నాయకులు చిర్ర బాలాజీ, చింతపల్లి రామకృష్ణ, పీతాని శేఖర్, కోనాల శ్రీనివాసరెడ్డి, వెలగల మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి గేదెల ఆవుల అందాల పాల పోటీలు దేశీయ గోజాతి సంబంధక అసోసియేషన్ అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో భారతీయ విద్యాభవన ప్రాంగణంలో విజయవంతంగా నిర్వహించారు. చివరి రోజు ఆదివారం విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రంగరాజు మాట్లాడుతూ, 2010 దేశీయ గోజాతి సంవర్ధక అసోసియేషన్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోందని అన్నారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి గోజాతి పశుజాతి మీద ఆసక్తి ఉన్న రైతులను కలిసి అన్ని రకాల బ్రీడ్లు సేకరించి ఇక్కడ పెట్టడం జరుగుతుందని తెలిపారు. మేలు రకం జాతి వీరే కణాలను సేకరించి సమన్ బ్యాంక్ లో నిల్వ చేసి రైతులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో రాజమండ్రి భీమవరంలో 2 చొప్పున జాతీయ స్థాయిలో ఆవుల గేదెల అందాల పాల పోటీ నిర్వహించామని, తాడేపల్లిగూడెంలో ఇది 2వ సారి రంగరాజు తెలిపారు. 6వ జాతీయ స్థాయి పోటీలను సుమప్రం ఉన్న జాతి ఆవులు ముర్ర గేదెలకు పాల పోటీ నిర్వహించామని తెలిపారు. 8వ తేదీ ఆదివారం ఉదయం ఇలా 3 పూటల పాలు తీసి అత్యధికంగా ఎక్కువ పాలు ఇచ్చిన వాటిని మొదటి 3 స్థానాలకు ఎంపిక చేసి మొదటి బహుమతి 1,00,000 రూపాయలు, 2వ బహుమతిగా 75,000 రూపాయలు, 3వ బహుమతిగా 50,000 రూపాయలు నగదును అందించారు. ఈ పోటీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టి సక్షణ చేతుల మీదుగా, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ గమనించింది, ఈ యొక్క గోజాతిని కానీ పశు సంపదను కానీ పెద్ద రైతులే చేయగలుగుతున్నారు, కానీ చిన్న రైతులు ఇండివిజువల్ రైతులు ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రభుత్వం కానీ అసోసియేషన్ కానీ మరి ఇండివిజువల్స్ కూడా అంటే రైతులకి ఎవరైతే 1 ఎకరం 2 ఎకరాలు ముడుచుకుని ఒక ఆవును గేదెను పెంచుకునేటువంటి వ్యక్తులకు కూడా అటు డిపార్ట్మెంట్లుగా మేతలు కానీ లేకపోతే టెక్నికల్ కానీ అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించినట్టయితే కనుక ఇంకా మనం ఆశించినటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా రంగరాజు చెప్పారు, ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక ఆవును గేదెను లేకపోతే దాన్ని పెంచాలని, కానీ దానికంటే అయ్యేటటువంటి మేత కానీ లేకపోతే దగ్గరలో ఉండేటటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి చేసేటువంటి కార్యక్రమం కానీ ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. ప్రభుత్వాలు కూడా మరి ఎక్కువగా మరి ముఖ్యమంత్రి గారు మననే మనుషులకి ఏ రకమైనటువంటి అంబులెన్స్ ఉంటాయో అటువంటి అంబులెన్స్ కూడా పశువులకు కూడా పెట్టి కొంత ప్రభుత్వం చేయగలుగుతుంది. అలాగే మీరు ఎంత ఇంట్రెస్ట్ చేసేటటువంటి అసోసియేషన్ కూడా వ్యక్తులకు కూడా మరి అవగాహన కల్పించి సాక్ష్యం చేసినట్లయితే కనుక మనం ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలాగా సంక్రాంతి టైంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు వేటుకూరి వెంకట శివరామరాజు, జయమంగళ వెంకటరమణ అన్నారు. కాయకూరు మండలం చిన్నతాడి నడలో నందమూరి తారక రామారావు శ్రీ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామ
నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకొని సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సినతాడినాడులో గ్రామ తెలుగుదేశం పార్టీ వాలీబాల్ టోర్నమెంట్ని నిర్వహించటం, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవటం, అలాగే అదేవిధంగా జయమంగళ వెంకటరమణ గారికి, ఎమ్మెల్యే రామరాజు గారికి, బాబు గారికి, మన బంగారరాజు గారికి, పార్థసారథి గారికి, పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి టైంలో ఈ క్రీడల్ని నిర్వహించడం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే విధంగా క్రీడాకారులందరూ కూడా ఒక మంచి సంకల్పంతో పట్టుదలతోటి ముందుకు సాగే విధంగా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ క్రీడల వల్ల యువత చెడు వ్యసనాలకి దుర్వ్యసనాలకి దూరంగా ఉంటూ ఈ క్రీడాస్ఫూర్తితోటి క్రీడా నైపుణ్యంతో ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ క్రీడల్ని ప్రోత్సహిస్తున్న దాతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. రోడ్డు ప్రమాదానికి గురై ఒక కాలు పూర్తిగా ముక్కలుగా విరిగిపోయి మంచం మీద ఉన్న చింతపల్లి శ్రీనివాస్ ను ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పరామర్శించారు. వారి కుటుంబానికి శివశ్చంద్ర సంస్థ ఆర్థికంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ కాలు మూడు ముక్కలు కావడంతో మూడు ఆపరేషన్లు పడుతున్నాయని తెలిపారు. శ్రీనివాస్ త్వరగా కోలుకొని రావాలని శివరామరాజు ఆకాంక్షించారు. ఆయనతో పాటు పొత్తూరు వెంకటేశ్వరరాజు, వనిమ శ్రీనివాస్, దూసంపూడి రాంబాబు, వాసంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 21 ఉదయం సిరికోడ దగ్గర మన చింతపల్లి శ్రీనివాస్ గారికి దురదృష్టం వశాత్తు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ కూడా ఆ కారణంగా ఒక కుర్రోడు చేయటం తోటి చింతపల్లి శ్రీనివాస్ కుటుంబం ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఫ్రాక్చర్ అయ్యి 4 ముక్కల దాకా అయిపోయింది కాలు. దీనికి సంబంధించి డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి మెరుగైన వైద్యం అది అందించి శ్రీను కాలు త్వరితగతిన క్యూర్ అయ్యి సర్జరీ కూడా మన ట్రస్ట్ ద్వారా చేయించడానికి చెప్పడం జరిగింది. అలాగే పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి ఈ ఇన్సూరెన్స్ కానీ ఈ క్లెయిమ్స్ కానీ కుటుంబానికి వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ కూడా అందించమని చెప్పి కూడా ఎస్ఐ గారికి సూచించడం జరిగింది. దీనికి సంబంధించి అడ్వకేట్ని కూడా పెట్టి ఫాలోఅప్ చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వచ్చేటట్టు చేసి ఈ కాల్ అది కూడా మెరుగుపడి శ్రీను తొందరగా కోలుకునే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం. దాతల సహకారంతో అఖండంగా సమన్వయం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. పాలకోటి మండలం విస్సాకోటి గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వంకాయలపాలెం రోడ్లో ఉన్న రామాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామరాజు అఖండ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి సహకరించిన పెద్దలను దాతలను అభినందించారు. కార్యక్రమంలో పాలకోడేరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టి కోటేశ్వరరాజు, మండల పార్టీ అధ్యక్షులు ఎన్వి అప్పారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు బొర్ర కోటేశ్వరరావు, శ్రీనివాస్, గుత్తుల త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కోదండ రామాలయ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా కార్యశీలు కష్టపడి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.
అదే విధంగా కమిటీ సభ్యులకు ఇంకా అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామస్తులు కానీ వివిధ రకాల వంట పదార్థాలు చేసేటప్పుడు వాటిలో సహకరించేటువంటి గ్రామ పెద్దలకు కానీ ఆ తాతలకు కానీ ఈ కమిటీ సభ్యులకు కానీ ఆ యొక్క కోదన రామ్ యొక్క ఆశీస్సు నుండి రాబోయేటువంటి వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో పాటు సకల సంపదలు చేకూరాలని చెప్పి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలను అత్యంత ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల తీరును కలెక్టర్ రాజమహేంద్రవరం ఆర్ట్ కళాశాలలోను, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు స్థానిక ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాలలోను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో 23 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 7946 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. సుమారు 70% మంది హాజరయ్యారని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి పేపర్ 2 పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి లైజనింగ్ అధికారిని, స్క్వాడ్లను నియమించామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు అత్యంత ప్రశాంతంగా నిర్వహణ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 5407 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 5378 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. మనకి ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో, ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగడం జరుగుతూ ఉంది. రాజమండ్రిలో మనకి 23 సెంటర్స్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంది. అయితే దీనికి కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ట్రెజరీలో పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి సెంటర్కి మనం లైజన్ ఆఫీసర్ని అండ్ స్క్వాడ్స్ని అపాయింట్ చేసుకుంటూ మనకి అంత పగడబందిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే టోటల్గా 7946 స్టూడెంట్స్ ఈ రాజమండ్రి టౌన్లో అపేర్ అవుతున్నారు. దీనికి కానీ 23 సెంటర్స్కి ఈరోజు మనకి మార్నింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి 70% అటెండెన్స్ రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి పీస్ఫుల్గా ఎగ్జామ్ జరుగుతుంది. జనవరి 9వ తేదీ సోమవారం జిల్లా డివిజన్ క్షేత్రస్థాయి స్పందన కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె మాధవిలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా డివిజన్ మున్సిపల్ మండల స్థాయిలో జనవరి 9న జరిగే స్పందన కార్యక్రమంలో అర్జీదారులు తమ స్పందన అర్జీలు అందించవచ్చునని తెలిపారు. ప్రజలు వెయ్యి ప్రయాసలకు వచ్చి జిల్లా కేంద్రానికి కాకుండా వారి పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో మండల పరిధిలో అర్జీలు అందచేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్టీసీ బస్టాండ్ నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత బస్సు సౌకర్యం కలదని పేర్కొన్నారు. ఉండాజోరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె రామారావు ఉండాజోరం మండలం వడ్డూరు గ్రామంలో రాబోయే సంక్రాంతి సందర్భంగా జూద క్రీడలు వద్దు, సాంప్రదాయ ఆటలు ముద్దని నినాదంతో కోడి పందాలకు వ్యతిరేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఎవరూ కూడా ఎటువంటి జూద క్రీడ నిర్వహించొద్దని, కోడి పందాలు ప్రోత్సహించవద్దని, కోడి పందాలు ఆడడానికి బరులు ఇచ్చినా నిర్వహించినా పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రఘుమండ తేజశ్రీ, గ్రామ ఉప సర్పంచ్ సిద్ధార్థరాజు, ఎంపీటీసీ వేండ అనంతలక్ష్మి, గ్రామ నాయకులు రఘుమండ శ్రీను, శరత్ కుమార్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పెట్రోల్ బంక్ ఎదుట 216 జాతీయ రహదారిపై 2 బైకులు ఢీకొన్నాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐపోలవరం గ్రామానికి చెందిన ఇళ్ల మణికంఠ రాష్ట్రస్థాయి షటిల్ టోర్నమెంట్కి ఎంపికయ్యాడు. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో జరిగిన ఉమ్మడి జిల్లా షటిల్ టోర్నమెంట్ లో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మణికంఠను పలువురు అభినందించారు. ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో వేచేసిన శ్రీ శాంబులాంబ సమేత భోగ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో చతుర్థ మహారుద్ర యాగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవాన్
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షేమం ముంచుకొస్తున్న ప్రస్తుత నేపథ్యంలో కార్మిక వర్గ హక్కులు అడించే విధంగా మోడీ చాలా ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటితంగా ఉద్యమించాలని ఏపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ ఆల్మండరాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరు మార్కెట్ యార్డ్ లో కామ్రేడ్ గోప్సెట్ సత్యనారాయణ నగర్ లో జరిగిన ఐఎఫ్టియు ఏలూరు నగర ఆరో మహాసభలో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. కార్మికులు తన హక్కుల కోసం పోరాడుతూనే ఇతర వర్గాల ప్రజలు సాగిస్తున్న పోరాటంలో సంఘీభావం తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. పోరాటాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతాయని, విప్లవకర ట్రేడ్ యూనియన్ ఐఎటిఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. 3 సార్లు శాసనసభ్యుడిగా ఏలూరు నియోజకవర్గంలో గెలిచి ఆళ్ల నాని చేసిన అభివృద్ధి శూన్యమని రెడ్డి అప్పన్నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏలూరు నియోజకవర్గంలో 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం దాటుతున్నప్పటికీ కూడా ఏ విధమైన అభివృద్ధి లేదని, ఇదే శాసనసభ్యుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉండి ఏలూరులో 10% అభివృద్ధి నోచుకోవాలని పరిస్థితిలో ఉందని అన్నారు. ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎప్పటి నుండో చెప్తున్నప్పటికీ కూడా ఆ డ్రైనేజీ శుభ్రపరిచిన దాఖలాలు లేవు అని తెలిపారు. ప్రజానాట్య మండలి 2023 క్యాలెండర్ను ప్రజానాట్య మండలి రాష్ట్ర జిల్లా రిజిస్ట్రార్ సాహిత్య పరిశోధకులు లంకా వెంకటేశ్వర్లు లేల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కళాకారుడు మానవ హృదయ నిర్మాత అని మహానీయులు చెప్పిన మాటను ప్రజానాట్య మండలి నిజం చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పి మంగరాజు మాట్లాడుతూ, 7 దశాబ్దాలుగా తెలుగు సాంస్కృతిక రంగంలో ప్రజానాట్య మండలి వందలాది ప్రజా చైతన్య గీతాలతో కళారూపాలతో చెరగడం ముద్ద వేసిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షుడు ఎల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఒక్క సిరా చుక్క లక్షలాది మెదడును కదిలిస్తుందన్న రచయిత కాళోజీ మాటలను అక్షరాల ప్రజానాట్య మండలి నిజం చేసిందని తెలిపారు. తామర పురుగు, నల్లి పురుగు, వైరస్ తెగులతో నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు 100,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో తామర నల్లి పురుగు వైరస్ తెగుళ్లు మిర్చి రైతులకు నష్టాలపై ఆయన మాట్లాడారు. ఏలూరు జిల్లాలో ముసునూరు, అరిగిపల్లి, లింగపాలెం, కుక్కునూరు, వేరేపాడు తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. తామర నల్లి పురుగు వైరస్ తెగులతో మిర్చి పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. పంటల బీమా పథకం మిర్చి రైతులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం సీఏ బాలసురేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఏ సాగర్ బాబు సిబ్బందితో కలిసి సుబ్బమ్మపేట, శ్రీనివాసపురం ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన బరులను గుర్తించి ట్రాక్టర్లతో దున్నించి చుట్టూ ఏర్పాటు చేసిన కంచెలు తొలగించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం సీఏ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎవరైనా కోడి పందాలు కానీ పేకాట కానీ నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఎవరైనా కోడి పందెం నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లజల్ల మండలంలో సీఏ లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గత సంవత్సరం ఏర్పాటు చేసిన కోడి పందెల బరులను సీఏ పరిశీలించారు. బరుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఈనాటి బంగారు మాట, మనిషి ఔన్నత్యానికి కులబద్ధ మేధస్సు కాదు హృదయం. మదర్ తెలుసా? ఈ వార్త సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.